ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12వ తేదీని పురస్కరించుకొని తాండూరు డిఎస్పీ లక్ష్మీనారాయణ మరియు రూరల్ సిఐ జలందర్ రెడ్డి, పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ తాండూరు పరిసర ప్రాంతాల్లో పిల్లలను పనిలో పెట్టుకోరాదని, ఒకవేళ పనిలో పెట్టుకున్న యజమానులపై చట్ట ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. బాలకార్మికుల సంరక్షణ కోసం అవసరమైతే 1098 చైల్డ్ లైన్ సమాచారం అందించాలని వారు తెలిపారు. హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి మరియు మైల్వార్ గ్రామాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించగా, జీవన్గి గ్రామంలోని పాండ్రంగా కిరాణా దుకాణంలో 100 ప్యాకెట్ నకిలీ పత్తి విత్తనాలు, మైల్వార్ గ్రామంలోని బిచ్చిరెడ్డి ఇంట్లో 189 ప్యాకెట్ నకిలీ పత్తి విత్తనాలు మొత్తం 140 కిలోలు లభించడంతో వాటిని ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి స్వాధీనం చేసుకుని పాండ్రంగా బిచ్చిరెడ్డి జమీర్ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. బుచ్చిరెడ్డి పాండ్రంగను మరియు నకిలీ విత్తనాల రవాణాలో సంబంధమున్న జమీర్ను రిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల రవాణాలో ప్రధాన వ్యక్తి అయిన వెంకటరెడ్డి కోసం ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్ల మరమ్మతుకై బీజేపీ నిరసన. వారం రోజుల్లోగా రోడ్లు బాగు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి. రమేష్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ల సమస్యలపై అంతారం రోడ్డుపై కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి ఈ సందర్భంగా మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకొని రోజు వాహనదారులు నరకయాతన పడుతూ ఈ రోడ్లపైన ప్రాణాలు కోల్పోతున్నా, వారెందరో కుటుంబాలు విధిన పడుతున్నా, ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నేరెత్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు నిత్యం తాండూరు రానిదే పూట గడవదు, కానీ ఈ రోడ్లను చూసి భయపడిపోతున్నారు. ఈ ప్రాంతం ప్రజల ఓట్లతో గెలిచి అభివృద్ధిని మర్చిపోయారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, సీనియర్ నాయకులు పూజారి పాండు, కౌన్సిలర్ బాలప్ప, సుదర్శన్ గౌడ్, బీరప్ప, పూజారి నర్సింహులు, దోమకృష్ణ, జగదీష్, వైద్యలింగం, ప్రకాష్, బసప్పలు పాల్గొన్నారు. ఈ యొక్క రోడ్లు మరమ్మతు చేసి రోడ్లని నూతన రోడ్లు వేయాలని చెప్పి, మరి శివాజ్ చౌక్ నుంచి కూడా ఏమైతే డ్యామేజ్ అయిన రోడ్లు ఉన్నాయో అవి కూడా వెంటనే మరమ్మతు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ అభివృద్ధిని ఇదే విధంగా మీరు నాన్నుడోరణితో ఇంకా ఇంకే ముండి పట్టుతో ముందుకెళ్తే మాత్రము ముందల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మిమ్మల్ని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే రోడ్లని పూర్తయిన డ్యామేజ్ రోడ్లను తీసేసి నూతన రోడ్లు వేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూరు నుంచి అంతారం వెళ్లేటటువంటి రోడ్డు మార్గం ఏదైతే ఉందో అక్కడ రాకపోకలకు చాలా అంతరాయం జరుగుతున్నందువల్ల అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారులు ఎన్నో ప్రలోభాలకు పెట్టి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పని కూడా చేయడం లేదు. ముఖ్యంగా తాండూరు టౌన్లో మరియు తాండూరులో మరియు తాండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా మారిపోయాయి. కొద్దిపడి వర్షానికే గుంత ఎంత లోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు అందులో పడి చాలామంది దెబ్బ తగ్గుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి త్వరగా ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే ఈ ధర్నాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాబట్టి త్వరలో వీరు స్పందించి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. డ్యామేజ్ అయ్యి మరమ్మతులు చేయాలని చెప్పి చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్దేశించిన సోదరి కౌన్సిలర్ శ్రీలత సాగు, బాలప్ప, ఇంకా పూజారి పాండు అందరికీ జిల్లా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే తాండూరు నియోజకవర్గంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి వ్యాపార పరంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇక్కడ పాల వ్యాపారం కానివ్వండి, గంజి కమిషన్ వ్యాపారం కానీ, ఇతరత్ర వ్యాపారాలు ఎక్కువైపోతున్నాయి. రోజు రోజు ప్రజలు దూరంగా రాకపోకలు దూరంగా ఎక్కువైపోతున్నాయి. దీంట్లో ముఖ్యంగా రోడ్లు లేక రోడ్లు తీవ్రంగా శిథిలావస్థకు చేరిపోయిన రోడ్లని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోడంగల్ నుంచి తాండూరు, తాండూరు నుంచి ఇక్కడ కొరమాంది, అదేవిధంగా తాండూరు నుంచి సిరిగిరిపేట కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నానాపూర్,
దక్షిణాబాద్ కానివ్వండి, యాలాలు కానివ్వండి, చుట్టుపక్కల మొత్తం రోడ్లన్నీ పూర్తిగా దాదాపు 10 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా అయినాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా వచ్చిన తర్వాత కూడా రోడ్లు మరమ్మతు చేస్తామని కూడా చెప్పి ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా పట్టణంలో కూడా మరి రోజు 100 మంది వస్తారు ఇక్కడ, ఏడ భద్రేశ్వర టెంపుల్ ముందర కానివ్వండి, డిఎస్పీ ఆఫీస్ ముందర కూడా శిథిలావస్థకు జరిగినాయి, చేరిపోయినాయి. భద్రేశ్వర టెంపుల్ ముందలైతే పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది రోడ్డు. ఆ రోడ్డు కూడా దాదాపు 6 నెలల నుంచి రేపు మాపు అనుకుంటా కాలాపాయనం చేస్తున్నారు. మీరు ఇక ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా దీనికి ప్రాతినిధ్యం వహించాల్సింది ఎమ్మెల్యేనే. మరి వారే మరి చెరువు చూపెట్టుకొని వచ్చే వర్షాకాలం చాలా నీళ్లు ఆ గుంతలో కూడా నీళ్లు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మరి రోడ్లు మరమ్మతులు చేసి ప్రజల సౌకర్యాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోడ్లు పూర్తిగా శిథిలావస్థలో ఉండి తాండూరు నియోజకవర్గం ప్రజలకి తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మెజారిటీ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఏమాత్రం చిత్తశుద్ధితో ఈ ప్రాంతం యొక్క రోడ్డు సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేని కారణంగా భారతీయ జనతా పార్టీ వల్ల కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఈరోజు ఈ రోడ్లను పరిశీలిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో తాండూరు అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఈ ప్రాంతం యొక్క సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఇక్కడ ఈ రోడ్డు పైన నుంచి చూస్తామంటే ఇక్కడ జైరాబాద్ రోడ్డు కానీ అదేవిధంగా కోడంగల్ రోడ్డు కానీ ఇటు కోతాపూర్ రోడ్డు కానీ ఈ రోడ్ల వెంబడి ఒక నెల వ్యవధి లోపలనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులలో కూడా ఇక్కడ కూడా కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ కనీసం ఈరోజు ఈ దానిపైన శ్రద్ధ చూపట్లేదు. దీనిపైన తీవ్రమైనటువంటి నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో ఈ వర్షాకాలం ప్రారంభమవుతున్నది, ముందస్తు చర్యలు లేకుండా కనీసం ఈ రోడ్లు వర్షానికి ఇంకా పూర్తి శిథిలావస్థలో ఉన్నాయి. కాబట్టి వీటిని మరమ్మతు చేసేటటువంటి ఆలోచన కూడా చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ సంతుష్టీకరణ పేరుతోట కొంతమంది వర్గాలకు ఒత్తాసు పలుకుతున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆశయాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఈరోజు మార్చుకొని ఈరోజు కేవలం మీ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యత కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కానీ ఏమాత్రం కూడా తాండూరు అభివృద్ధి కోసం, తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడట్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇది వారం రోజుల్లో కనుక ఈ రోడ్ల మరమ్మతులు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలిపిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్ మాత. తాండూరు పట్టణంలో భాష్యం ప్రైవేట్ కళాశాలలో కొండా రాఘవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రైవేట్ లెక్చరర్లు, ఎయిడెడ్ టీచర్లకు కొండా విశ్వేశ్వరరెడ్డి కుమారుడి యూత్ ఫీడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్ లలిత, కాంగ్రెస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, టీజేఎస్ కౌన్సిలర్ సాంబూర్ సోమశేఖర్, కళాశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు 3 నెలలు అయ్యాయి తాండూరు రాక, ఎన్నో సమస్యలు ఉండే, లాక్డౌన్ ఉండే, ముఖ్యంగా నేను హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నా. కానీ ఎంతోమంది ప్రజలతో ఫోన్లో మాట్లాడుతున్నాం. ఇక్కడ సమస్యలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో అయితే అన్నింటి ఎక్కువ ఇంక పడేసిండ్రు తెలంగాణను. తెలంగాణ వచ్చినాక ఈరోజు ఎయిడెడ్ అన్ఎయిడెడ్ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కలిసాం. ఎంతోమందికి ఆ 2000 రూపాయలు కూడా వస్తాయి. 2000 రూపాయలు సరిపోవు, సరే ఇంతో అంతో ఇచ్చిండ్రు. ఎంతోమందికి అవి కూడా వస్తలేవు. ఎయిడెడ్ స్కూల్స్ అన్న టీచర్స్కి వస్తలేవు. ప్రైవేట్ కాలేజెస్ లెక్చరర్స్ అయితే వాళ్ళు అడగలేక ఇంట్లోనే ఎండుతున్నారు. ఆత్మగౌరవం కాపాడుకుంటేందుకు
వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు, చేతులు చాపి అడగలేరు. ఆ పరిస్థితి ఉన్నది. ఈ ఇష్యూ నిజంగానే గవర్నర్ దృష్టికి మేము అందరం తీసుకువద్దాము. ముఖ్యమంత్రి దృష్టి కూడా మరీ మరీ అని తెలివంది కాదు, తెలిసి కూడా చేస్తలేదు. ఇది కేవలం పైసలు కేటాయించడే. ఒక దిక్కు లక్ష కోట్లు తీసుకొని కాళేశ్వరంలో ప్రాజెక్టు కలుస్తారు, కానీ మనం మర్చిపోయిన మా తెలంగాణ తీసుకొచ్చింది ప్రాజెక్టుల కొరకు కాదు, తెలంగాణ తీసుకొచ్చింది ప్రజల కొరకు. అది మర్చిపోయినట్టున్నాం. రైతాంగం చూడండి, ఇక్కడ మదర్ ధరకు కొనేటోడు లేడు. మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బంగారు తెలంగాణనో నంబర్ వన్ రాష్ట్ర తెలంగాణనో, వేరే రాష్ట్రాల 1800 కొంటుంట మదర్ ధర మనం 2300 కొంటామని మనం అనుకుంటే ఆ 1800 కొనేటో దిక్కుడు లేదు. అది ఇడిచి పెట్టండి. బస్తాలు కూడా గోరి సంచులు బస్తాలు కూడా పంపిస్తలేదు. నమ్మలేకపోతున్నా, ఎందుకంటే కొట్లాడింది మన తెలంగాణ కొరకు. తెలంగాణ వస్తే నిజంగానే తెలంగాణ ధనికమైన రాష్ట్రం. అప్పుడు నిజాం సమానంగా ఒక్క నిజాం రూపాయి $2.30 ఉండేది. అంటే ధనిక దేశం ఉండేది ఒకటి నిజాం సమానంగా. ఇప్పుడు చూస్తే మనకు జీతాలు ఇస్తాను పైసలు లేకపోయినాయంటే, అప్పుడు ఆంధ్రం అనేది ఎందుకు తీసుకున్నది? మనం హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం ఎందుకు చేసింది ఆంధ్రంలో? ఎందుకంటే అక్కడ జీతాలకు పైసలు లేకుంటే ప్రభుత్వం జీతాలకు పైసలు లేకుంటే తెలంగాణ ధనిక రాష్ట్రం మీద కలిపేస్తే ఈ తెలంగాణ ఆస్తులు మన హైదరాబాద్ నుంచి వచ్చిన రెవెన్యూ తోటి ఆంధ్రాలో కూడా జీతాలు కట్టాలి. ఇప్పుడు చూస్తే మన జీతాలు మన పైసలు మనల్ని జీతాలు చేయలేదు. మొన్ననే SDGs అని స్ట్రాటజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అదొక పరీక్ష 15 యునైటెడ్ నేషన్స్ చేస్తుంది. అది సేమ్ పేపర్ సేమ్ పరీక్ష అన్ని దేశాలకి, అమెరికాకి అదే పరీక్ష, మనకు కూడా అదే పరీక్ష, ప్రతి ప్రభుత్వంకి అదే పరీక్ష, అది రాష్ట్రాలకు కూడా అదే పరీక్ష పెడుతుంది. ప్రతి రాష్ట్రం రాష్ట్ర గవర్నమెంట్ దీంట్లో సబ్జెక్టులు 17 గోల్స్ ఉంటాయి, 17 సబ్జెక్టులు ఉంటాయి. అందులో ముఖ్యమైన సబ్జెక్ట్ పేదరిక తీసేయాలి, విద్య మంచిగా ఉండాలి, వైద్య మంచిగా ఉండాలి, శుభ్రత మంచిగా ఉండాలి, తాగునీరు చక్కగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి. ఇట్లా 17 సబ్జెక్టులు ఉంటాయి. అందులో 2 సబ్జెక్టులే ఆర్థికంగా సంబంధించినవి, బిజినెస్ లెటరీ, ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది. తక్కినే అన్ని ప్రజల జీవితాలు ఎట్లా బాగా చేయాలని యునైటెడ్ నేషన్ అన్ని దేశాలు కలిసి తీసుకున్న నిర్ణయం అది పరీక్ష. ఆ పరీక్ష మొన్న అయింది, దాని రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వస్తే నిజంగానే తల వంచుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ 3 అంటే ఇద్దరికి ఆ సేమ్ మార్క్స్ వచ్చినాయి. 3 ర్యాంక్ వస్తే మనకు 11 ర్యాంక్ వచ్చింది. అది విద్యా వైద్య రంగంలో అన్నిట్లో లాస్ట్ మార్క్. అంటే బీహార్ మిజోరాము గవి కూడా మనకంటే మంచిగా వచ్చినాయి. విద్యా వైద్య రంగంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్నిట్లో లాస్ట్ ర్యాంక్ మనది. చూస్తేనేమో ఏమీ లేదు. అంటే మీరు ధనవంతులంటే కాదు, ప్రజల దిక్కు చూడాలి గవర్నమెంట్. ప్రజల దిక్కు చూస్తేనే చూస్తలేదు. కానీ విద్యా వైద్య రంగం వెనుకబడిందంటే మనం రాజకీయాలు అంటే 100 ఎంత పోయినామనిపిస్తుంది. ఈవెన్ నిజాం సర్కార్ జమానాలో కూడా ఒక MNC అనే సంస్థ ఉండేది, చట్టాలు వాళ్ళే చేసేది, చట్టాలు మంచిగా అమలు అవుతున్నాయో వాళ్ళే చేసేది. నిజాం ఒక ప్రెసిడెంట్ని ఉండేది కొంచెం లాస్ట్ నిజాం అది కూడా. ఇప్పుడు చూస్తే రాజకీయాలలో మనం 100 ఎంత పడినా తండ్రి కొడుకులు అన్నట్టే అలా విచిత్రమైతుంది. ఎంతోమంది గొప్ప నాయకులు ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు, ఎప్పుడన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్ సెక్రటేరియట్ తీసుకొని ఈయన చూసుకుంటాడని చెప్పిండా, ఎప్పుడన్నా నా తర్వాత జగన్ అయితేనైనా చెప్పిండా, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన సొంత బలము, సొంత ప్రయత్నాలు, సొంత కష్టాలతో ఆడ కొట్లాడి గెలిచిండది వేరే. కానీ వైఎస్ఆర్ ఎప్పుడు కూడా జగన్ నాకు సీఎం అయితే చెప్పలేదు. చంద్రబాబు చెప్పిండా, ఎన్టీ రామారావు గారు చెప్పిండా, హరికృష్ణ నా కొడుకు సీఎం అవుతాడని,
మర్రి చిన్నారెడ్డి గారు గొప్ప నాయకుడు, పార్టీ నాయకుడు. ఎందుకంటే వీళ్ళందరూ చదువుకున్నవాళ్ళు, డాక్టర్ ఏదో ఈయన ఏం చదువుకోలేదు. నా కొడుకు శశిధర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ దగ్గర రానిచ్చిందా? సెక్రటేరియట్ల ఏమైనా హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయించిందా? శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే సొంత ప్రయత్నం సొంత కృషితో అయింది. ఎవరన్నా ఇప్పుడు చంద్రబాబు తప్పుడు కొడుకుతో హాస్పిటల్ ఇనాగ్రేషనా? ఇప్పుడు చూడబోతే కొడుకు కాదు మన్మడు కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాడు. నా కొడుకే అయితే నని ఇది ఎక్కడ పని చేస్తా మేము? ఇదేనా తెలంగాణ మనం తెచ్చుకున్నది? నిజంగానే రాజకీయాలలో ఇంకా ఎక్కువ పడ్డాను. మొన్న నేను శ్రీశైలం దగ్గర పోయి వచ్చిన ఇంతగానో మన ఆశ్రయించండి. ఈసారి వానలు బాగా పడ్డాయి అంటే గుడికి పోయిన వానలు బాగా పడ్డాయి. శ్రీశైలం నిండా ఉండొచ్చు అంటే మొత్తం ఖాళీ అయిపోయింది. ఆడ గుడిలో అటెండర్ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే అంటున్నాడు చరిత్రలు ఎప్పుడు చూడండి, 3 వారాల్లో ఫుల్ ట్యాంక్ నుంచి మొత్తం ఖాళీ అయినాయి. పోతిరెడ్డి పడ పక్క పెడతా పక్క పెడతా ఇంకా మీద మొత్తం పెట్టి నీళ్లు జగన్కు ఆంధ్ర కమ్మేసుకున్నాడు. మళ్ళీ అంటాడు మృగశిర వరకు 2018 వరకు మీకు ప్రతి ఎకరం నీళ్ళు వస్తాయి కృష్ణా నీళ్ళు కెనాల ద్వారా. ఇప్పటి వరకు ఒక గడపార లేపిండా, ఒక కాంట్రాక్ట్ అడ్వాన్స్ ఇచ్చిందా, ఒక టెండర్ చేసిందా చేయలేదు. అనుకుంటే మన ఉమ్మడి రంగారెడ్డి, మన వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఇంకా పెద్ద నష్టమైంది. మెడికల్ కాలేజ్ ఎవరిసంత అడుగుతున్నారు? మెడికల్ కాలేజ్ ఎన్నో ఇండస్ట్రీ అడుగుతున్నారు. ఆఖరికి అరే ఇస్తామని అనుకుంటే ఇప్పుడు చూసాం అది కూడా. హైదరాబాద్ నుంచి ఇక్కడ మన్నెగూడ వరకు 4 లేన్ హైవే అవుతుంది. అది అప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు అసలు మొదలు కూడా కాలేదు ఆ భూమి అక్విజిషన్. అక్కడి నుంచి పరిగి నుంచి అవతపోయింది ఇంతవంత కానీ, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ల కొరకు. ఎందుకంటే అది చేస్తే సక్కగా కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వీళ్ళు ఇవ్వరాదు. అది మొదలు కూడా పెట్టలేదు, అది ల్యాండ్ అక్విజిషన్ కూడా చక్కగా చేయలేదు. ఎటు చూసినా మొత్తం తెలంగాణ ఇంత అధ్వానమైతే నీళ్లు నిధులు అంటే నీళ్లు అక్కడ అమ్మేసుకున్నాడు. అది జగన్ కమ్మే కృష్ణ జగన్ కమ్మేసుకున్నాడు. గోదావరి అనే కాళేశ్వరం అనేది అది నీది అని నాది అని ఇద్దరు పంచుకున్నారు. నిజంగానే నీళ్లు నిధులు నియమకాలంటే ఆ తెలంగాణ కొరకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్లాడారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. కానీ ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వానంగా ఏంది విద్య వైద్య రాజకీయాలలో జీతాలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఆ కాళేశ్వరంకు కట్టే మిత్తి, కాళేశ్వరం మెయింటైన్ చేసే పైసలు దాదాపు 30-40 వేల కోట్లు అయితే కేవలం 2 వేల కోట్లు కేటాయిస్తారని జీతాలు వచ్చి వస్తుంది. వాళ్ళ బతుకులు మర్చిపోతుంటారు. అక్కడ అమెరికా అక్కడ కూడా అంతటి వచ్చింది కరోనా, యూరోప్లో, ఇటలీ, జర్మనీ, చైనాలో. అక్కడ ప్రభుత్వాలు ఏం చేసినాయి, మొట్టమొదలు కాపాడేది లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్, బతుకులు బతుకు తెరువులను కాపాడాలి. నిన్ను బతికించి కరోనాతో బతికించి నీకు ఉద్యోగం లేదు జీతం లేదంటే బతుకు తెరువు నాశనం చేస్తే ఏం లాభం? ఇక్కడ బతుకు తెరువులు ఇచ్చినట్టు బతుకులే సక్కగా అయితే లేవు. కరోనాతో ఎంతమంది చచ్చిపోతుంటే అట్లా అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడడం చేస్తున్నాం అంటే నిజంగానే ఈ తెలంగాణ మేము కోరాల్సింది. మార్పు తప్పక అవసరం. ఏ మార్పు అయినా మంచిదే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అడిగిండ్రు మీరు ఏం కోరుతున్నారు, కొత్త పార్టీ పెడతారా? నేను ఆలోచిస్తాను, అన్నీ చూస్తాను. మార్పు అవసరము. ఈయననైతే మార్పు ఏ మార్పు అయినా ఆయన మారినా సంతోషమే. నేను అప్పుడు 2 ఏళ్ల కింద నేను మృగశిర వరకు నీళ్లు తెస్తామంటే మీకు గుడి కట్టిస్తామని కూడా చెప్పినాను. ఆయన మారితే కూడా సంతోషమే. ఆయననన్నా మారాలి, ఆయననన్నా మార్చాలి. ఏ మార్పు వచ్చినా మంచి మార్పు. అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు అంటే నేను ఏం చేస్తానంటే నేను చూస్తున్నాను, అందరితో చర్చ చేస్తున్నాను, ఇంకా చేస్తున్నాను. బోధన్ గారితో, బీజేపీ వాళ్ళతో, కాంగ్రెస్ వాళ్ళతో, ఎంఐఎం వాళ్ళతో, ప్రతి పార్టీ వాళ్ళతో నేను చర్చ చేస్తున్నాను. అందరు కూడా ఇదే టీఆర్ఎస్ వాళ్ళే భయంగా సపరేట్ కూర్చుంటున్నారు కదా, అందరు కూడా మార్పు కావాలి అనుకుంటున్నారు. అయితే అప్పుడు ప్రెస్ మిత్రుడు అన్నాడు అంటే ఇక్కడ పోతాం ఇంకో ఆయన టీఆర్ఎస్ పోతాడో, టీఆర్ఎస్ మంచి మార్పులు వస్తే ఓ మంచి నాయకుడిని ఈటల రాజేందర్నో లేకుంటే హరీష్ రావు చేస్తే మళ్ళీ అక్కడ కూడా పోతాను.
మనిషి మారితే సంతోషం, మారకుంటే ఆయన మార్చే సమయం వచ్చింది అని చెప్పారు. మరోసారి ప్రశ్నించారందరికీ ధన్యవాదాలు. మా ఇక్కడ ఉన్న మిత్రులను అందరూ కలిసి కొట్లాడదాము, ప్రజల కోసం కొట్లాడదాం. వాళ్ళు తొందరపడకుండా నన్ను తొందరపడితే అండ్ నాకు బీజేపీ కాంగ్రెస్ ఈ మార్పులు తెచ్చుకో కావాలి. కాంగ్రెస్ నిజంగానే బలమైతే బహుశా అక్కడికి పోతాను నేను, కానీ కాంగ్రెస్ బలహీనంగా అవుతుంది రోజు రోజుకు. మాకు అవసరం ఉన్నది మార్పు. ఆ మార్పు ఎట్లా రావాలి? కొత్త పార్టీతో అవుతుందా? అయితే కొంతమంది అన్నారు ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ అయితే అనుకో అప్పుడు కాంగ్రెస్ ఇట్లనే రోజు రోజు బలహీనం అయితే అప్పుడు ఎలక్షన్స్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రెండు కలిసి అవుతాయి. కానీ విడివిడిగా ఎలక్షన్స్ అయితే అప్పుడు ఒక రీజనల్ పార్టీకి అతి అవసరం. అప్పుడు కొత్త రీజనల్ పార్టీ అయితే అది బీజేపీతోటో వీళ్ళతోటో పొత్తు పెట్టుకుంటారో పెట్టుకోదో తర్వాత అయితే అవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి. విడివిడిగా ఎలక్షన్స్ అయితే కొత్త రీజనల్ పార్టీకి ఐడియా అని నేను సిపిఎం నాయకులతో కలిసి పది మంది అనుకోవాలి, ఓపిక పట్టాలి అండ్ కొట్లాడుతుంది తయారుండాలి. కానీ నాకు ఇప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఎంత గుర్తింపు ఉందో దానికంటే పదింతలు ఎక్కువ గుర్తింపు ఉంది ఇప్పుడు. ఇప్పుడు కాదు అక్కడి నుంచి రిజైన్ చేయడానికే పెరిగింది, ఎందుకంటే అక్కడ ఉంటే బానిసగా వాడుతుండవు. కాంగ్రెస్ పార్టీ ఇంత స్వతంత్రం ఉంటే ఇప్పుడు టోటల్ స్వతంత్రం నాకు ఉన్నది. అందుకే మా మిత్రులు అందు పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ వరకు నేను కలుస్తాను భయపడతాను. వాళ్ళ ఫోన్లు ట్యాప్ ఉన్నాయి, వాళ్ళు కలిస్తే వాళ్ళు నిలబడలేదు. ట్యూషన్ కదా ఇటు రాయలేదు కాబట్టి ఏమైందో చాలా భయంగా ఉన్నారు.